ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తాజాగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకొచ్చే యోచనలో ఉంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలపై కసరత్తు మొదలు పెట్టాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి ఇప్పటికే టీ సర్కార్ జీవో నెంబర్ 58, 59లను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో చాలా మంది లబ్ధి పొందారు. తాజాగా LRS, BRS స్కీమ్పై ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ కసరత్తు మొదలెట్టినట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. LRS, BRS స్కీమ్తో 800 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. లేఅవుట్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ గురించి తెలంగాణ సచివాలయంలోని మున్సిపల్ శాఖ ఉద్యోగులకు ఇప్పటికే భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి LRS, BRS స్కీమ్ను ప్రభుత్వం తీసుకొస్తుందా లేదా అన్న అంశంపై చర్చ జరుగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ పంపినట్టు సమాచారం. LRS, BRS స్కీమ్ ప్రక్రియను జీహెచ్ఎంసీ ఎన్నికలలోపు పూర్తి చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ స్కీమ్తో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన టీ సర్కార్ అందుకు అవసరమైన నిధులకు కొరత రాకుండా ఉండేందుకే ఈ పథకాన్ని తీసుకొస్తోంది.